టీచర్లకి ప్రత్యేకంగా వృత్తిపరంగా తలెత్తే ఆరోగ్య సమస్యలు ఏంటో ఒకసారి చెప్తారా? ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయురాలకు అందరికి కూడా అవును, ఇంటి దగ్గర నుంచి బాధ్యతలన్నీ చూసుకుని గంట రెండు గంటలు బస్సు ప్రయాణాలు చేసి, లేకపోతే కొంతమంది సొంత వాహనాలు నడుపుకుంటూ మళ్ళీ వెళ్ళి అక్కడ 8 గంటలు డ్యూటీ చేసి మళ్ళీ తిరిగి ప్రయాణాలు చేసొచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ కుటుంబం పిల్లల బాధ్యత అంతా వంటలు అన్నీ చేయాల్సి వస్తుంది. అంటే తెల్లవారుజామున 5 గంటలకు 4 గంటలకు లెగిస్తే రాత్రి 10 వరకు నాన్ స్టాప్గా మిషన్లా వర్క్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి వాటిలో సమయాన్ని అడ్జస్ట్ చేయడానికి మానసిక ఒత్తిడి ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఓకే, ఇటు బ్యాలెన్స్ చేయాలి, అటు వృత్తికి బ్యాలెన్స్గా న్యాయం చేయాలి. చాలా మంది స్కూల్స్లో టీచర్స్కి యూరినల్స్ వెళ్ళటానికి బాత్రూమ్ ఫెసిలిటీ సరిగా ఉండవు, పరిశుభ్రత ఉండదు. మరి అలాంటి చోట యూరిన్ వస్తే వెళ్ళటానికి సౌకర్యం లేవని నీళ్లు తక్కువ తాగుతారు. అందుకని కిడ్నీలో స్టోన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఎక్కువ గురవుతూ ఉంటారు. కంటిన్యూస్గా నుంచుని పాఠాలు చెప్పడం వల్ల వీళ్ళకి బరువు ఉన్న వారికి ఇంకా నొప్పులు ఎక్కువ అవుతాయి. కాస్త కంటిన్యూస్గా నుంచోవటం వల్ల అట్లాగే బస్సులో వేలాడేసి కూర్చోవటం వల్ల ఎక్కువ గంటల పాటు వెరికోజ్ బీన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందండి. దీనితో పాటు ఆ చాక్ పీస్ డస్ట్, డస్టర్ యొక్క డస్ట్ అంతా కూడా ఎక్కువ పీల్చడం వల్ల డస్ట్ అలర్జీలు వీళ్ళకి ఎక్కువ ఉండి ఉంటాయి. కొంతమంది ఎక్కువ కూర్చుని కూడా పాఠాలు చెప్తుంటారు, అవసరమైనప్పుడే బోర్డు దగ్గరికి వెళ్తారు. ఈ కూర్చునే జాబ్ వల్ల కూడా వీళ్ళకి బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లమ్, సాయటిక్ పెయిన్ ఇట్లాంటి ఎక్కువ వచ్చే అవకాశాలు టీచర్స్లో కనపడుతూ ఉంటాయి. ఉపాధ్యాయులు ఎవరైనా ఆడ మగ ఎవరికైనా ఇవి కామన్గా ఉండేవి, కొంచెం స్త్రీలకు ఎక్కువ ఉంటాయి మగవారితో పోలిస్తే. కొన్ని సందర్భాల్లో కొంతమంది స్త్రీలు అయితే 2-3 గంటలు ఉదయం పూట ప్రయాణం, రాత్రిపూట 2-3 గంటలు, రాత్రిపూట మిడ్ నైట్కి వచ్చి ఇటు నిద్ర చాలక, నిద్రలేమితో ఎక్కువ బాధపడటం, ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల, ఈ ఒత్తిడి వల్ల బీపీలు ఎక్కువ గురవటం ఇవన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే డాక్టర్ గారు, మరి వీళ్ళందరూ కూడా స్ట్రిక్ట్ టైమింగ్స్ అనేవి ఉంటాయి, అంటే స్కూల్ టైమింగ్కి ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి సమయం తగ్గట్టుగా ఆహారం తీసుకోవడం వీళ్ళకి బాగానే కుదురుతుంది, అయినా కూడా దానికి తగ్గట్టు ఇబ్బందులు వస్తాయి కాబట్టి వీళ్ళ ఆహార నియమాలు ఎలా ఉంటే బాగుంటాయి ఒకసారి చెప్తారా? ఇంట్లో హడావిడిగా మింగేసి వెళ్ళిపోతారు టైం లేక. హడావిడిగా తింటే షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉందండి. తినదు, ఒంటికి పట్టదు, రుచి ఉండదు, సంతృప్తి కలగదు, సరిగా అరగవు, పోషకాలు ఎక్కువ ఒంటికి పట్టవు, గ్యాసెస్ ఎక్కువ వస్తాయి. ఉపాధ్యాయురాళ్ళకి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే యూరిన్ రాకుండా నీళ్లు తాగాలి. అంటే బస్సుల్లో వెళ్ళేటప్పుడు ప్లస్ అక్కడ కూడా స్కూల్లో సదుపాయాలు ఇవ్వని నీళ్లు తాగటం ఆపేయొద్దు. బాటిల్ కూడా పట్టుకు వెళ్ళాలి ఫస్ట్. అది ఆ నీరు కూడా ఒకేసారి ఎక్కువదైతే గంట గంటన్నరలో యూరిన్ వచ్చేస్తుంది. అందుకని అప్పుడు కొంచెం అట్లా తాగుతుంటే తాగిన నీరు తాగినట్టుగా ఎవాపరేట్ అయ్యి బాడీ అవసరాలు తీర్చుకుంటుంది. ఎక్సెస్ అయితేనే యూరిన్ ఫార్మేషన్ జరుగుతుంది అన్నమాట. అందుకని దీనివల్ల వేడి చేయటము, మోడు నొప్పి, యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటి రాకుండా, డిహైడ్రేట్ అవ్వటం కానీ ఇట్లాంటి లేకుండా ఉంటుంది. ఎక్కువగా వీళ్ళు మాట్లాడటం వల్ల నీరు సరిగా లేకపోతే గొంతు ఇబ్బంది అవుతుంది వీళ్ళకి. లాంగ్ రన్లో కూడా బొంగురు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని నేను చెప్పినట్టే నీరు తాగుతూ ఉంటే ఇలాంటి సమస్యలన్నింటినీ అధిగమించవచ్చు. వీళ్ళు కనీసం 4-4.5 దాకా తాగలేకపోయినా 3.5-4 లోపు అన్నా త్రాగితే మంచిది. ఇక ఆహార విషయాల్లో మీరు సమయం లేనప్పుడు ఉదయం పూట ఎవరికైనా టీచర్స్కి టైం తక్కువ ఉంటుంది అనుకున్నప్పుడు మనం చెప్పే మొలకెత్తిన విత్తనాలను ఫ్రెష్గా నమిలి తినాలంటే వీళ్ళకి గంట సేపు పడుతుంది, 3/4 గంట. అంత కుదరదు కాబట్టి మొలకల్నే ఉడకబెట్టుకుని తాలింపు వేసుకుని గుగ్గిళ్ళలాగా చేసుకుని 10-20 నిమిషాలైనా బాగా నమిలి తినొచ్చు. మెత్తగా ఉంటాయి కాబట్టి ఇలా తినేదన్నా ఫ్రూట్ తినేళ్తే చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళకి పిక్కల నొప్పులు రాకుండా, బరువు పెరగకుండా. అదే కార్బోహైడ్రేట్ డైట్ తిన్నారనుకోండి వెయిట్ పెరిగిపోతారు, ఇతర సమస్యలు ఎక్కువ వస్తాయి. అందుకని వీళ్ళకి యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఎక్కువ గంటలు పనిచేయాలంటే ఇక్కడ పనిచేయాలి, అక్కడ పనిచేయాలి. అందుకని ఇడ్లీ దోశలు తినేళ్ళటం అనేది ఎప్పుడన్నా ఆదివారం నాడు చేసుకోండి తప్ప సోమవారం నుంచి కనీసం శుక్రవారం వరకైనా శనివారం వరకైనా ఉలవలు కానీ, బొబ్బర్లు, శనగలు అట్లాంటి ఎప్పుడన్నా గుగ్గిళ్ళ ఉడకపెట్టి తింటాం, పెసలు శనగలు లాంటివి మొలకలు కట్టుకుని వాటికి తాలింపు వేసుకుని ఎప్పుడన్నా తింటాం లైట్గా అది మంచిదని. స్పీడ్గా తినడానికి కొంచెం అవకాశం కలుగుతుంది. మధ్యాహ్న పూట అండి లంచ్ బ్రేక్ 1-2 ఎక్కడైనా ఉంటుంది. ఈ టీచర్స్ బరువు పెరిగితే సమస్యలు ఎక్కువ వస్తాయి. అందుకని మధ్యాహ్నం లంచ్లో పుల్కాల్లో కూర ఎక్కువ తిని రైస్ కొంచెం పెట్టుకుంటే ఎవరు వెయిట్ పెరగరు. ఈ నుంచునే జాబ్ చేసే వాళ్ళందరికీ కూడా వెయిట్ పెరిగితే మడాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వెరికోజ్ వెన్స్ ఇవన్నీ రిస్క్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒబిసిటీ వచ్చిందంటే డయాబెటీస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అందుకని డయాబెటీస్ రాకుండా, ఒబిసిటీ రాకుండా ప్రికాషనరీగా ఈ జబ్బులు రాకూడదంటే లంచ్లో 1 లేదా 2 పుల్కాలు చక్క పట్టుకెళ్ళి కూరతో తినేసేసి
మంచిగా లాస్ట్లో కొంచెం పెరుగు పెట్టుకున్నా సరిపోతుంది. నాకు తెలిసే సాయంకాల పూట టీచర్స్కి అందరికీ కూడా ఈ గొంతు ప్రాబ్లం లాగని డస్ట్ అలర్జీ లాంటివి రాకుండా ఇమ్యూనిటీ బాగా ఉండాలన్న జర్నీలు చేసేటప్పుడు తేడాలు రాకూడదంటే కూడా ఉడికిన ఆహారాలు జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇలాంటి ఎక్కువ ఇంటికి వచ్చినప్పుడు తినగలిగిన లేకపోతే పట్టుకెళ్ళిపోయి జర్నీలో తినేసేయచ్చు. కొంతమంది ప్రయాణాలు ఎక్కువసేపు పడతాయి, ఏ ట్రైన్లో కూర్చుంటున్నాం అనుకుంటే కాస్త కొన్ని వేపించిన వేరుశెనగ పప్పులు, కాస్త జీడిపప్పులు, అవన్నీ ఎప్పుడు పెట్టుకుంటే పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుడు పప్పు ఇట్లాంటివి కొంచెం నానబెట్టుకోవడం, కుదిరిన వారు నానబెట్టుకు తింటారు, కుదిరిన వారు వేపించి పెట్టుకుని వాటిని నమిలేసి డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, చక్కగా ఫ్రూట్స్ కనుక ఏ జాంకాయ అరటిపండు తినేస్తే ఇంటికి వచ్చేసరికి డిన్నర్ అయిపోతుంది. ఏళ్ళలోపు ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇంటికి వచ్చాక పని చేసుకోవడానికి కుదురుతుంది, ఎర్లీ డిన్నర్ వల్ల ఎర్లీ నిద్ర పడుతుంది, నిద్ర బాగా పోవటం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. ఇవన్నీ చాలా చాలా హెల్ప్ చేస్తాయి. అందుకని సిక్ అవ్వకుండా వీళ్ళకి జాబ్ మళ్ళీ సెలవులు ఎక్కువ పెట్టకూడదంటే ఎర్లీ డిన్నర్, న్యాచురల్ డైట్ చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ నేను ఇంకో సలహా చెప్పదలిచానండి ఫుడ్ విషయంలో. కొంతమంది ఉప్పు నూనెలు బాగా తగ్గించి వండుకుంటారు మనం చూపించినట్టు, లేకపోతే లేకుండా వండుకుంటారు, అంటే మారుతారు కదా. పుల్కాలు తింటే మంచిదని రాగి రొట్టె, జొన్న రొట్టె, లేకపోతే గోధుమ మల్టీగ్రెయిన్ పిండి పుల్కాల చేసుకుంటారు. ఉదయం గింజలు తిని మధ్యాహ్నం బాక్సులో పుల్కా కూరలు పట్టుకెళ్లేసరికి పుల్కాలు గట్టిపడిపోయి కూర చల్లబడిపోయి తినటానికి అంత బాగోట్లేదు అనిపించి మానేద్దాం అనుకుంటారు. ఇలాంటి వారు ఒక చేంజ్ చేసుకోవచ్చు అండి ఫుడ్లో. మార్నింగ్ 9:00 to 9:30 వెళ్ళేటప్పుడు వేడివేడిగా పుల్కా కూర తిని కొంచెం కర్డ్ రైస్ తిని వెళ్ళిపోయినా మధ్యాహ్నం ఇలాంటి గింజలు పట్టుకెళ్ళి అక్కడ తినొచ్చు. ఓకే, ఇది అటు అది ఇటైనా మార్చుకోవచ్చు. కన్వీనియంట్గా ఫ్రూట్స్ పట్టుకెళ్ళి అక్కడ తినేసేయచ్చు కావాలంటే, రెండు ఫ్రూట్స్, జాంకాయ, అరటిపండు లాంటివి పట్టుకెళ్ళి తినవచ్చు అనమాట. అందుకని ఈ మార్పు చేస్తే ఫుడ్కి ఇబ్బంది లేకుండా సెట్ అవుతుంది అనమాట వాళ్ళకి. అయితే డాక్టర్ గారు, మనం చెప్పుకున్నట్టుగా అసలు వీళ్ళకి సరైన ఆహారం తీసుకోవడానికే సమయం ఉండదు, ఇక వ్యాయామం గురించి అడగొద్దు అని చెప్తూ ఉంటారు. కానీ వ్యాయామం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇంత స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే కాస్త స్ట్రెస్ తగ్గుతుంది కాబట్టి వీళ్ళు ఒక 10 నిమిషాలు కేటాయించగలిగి ఆ స్ట్రెస్ తగ్గేలాగా కొన్ని వ్యాయామాలు ఏమైనా ఉంటే చెప్తారా? అంటే ముఖ్యంగానండి ఈ కూర్చోవటం, ప్రయాణాలు చేయటం వల్ల నడు నొప్పులు, మెడ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. వీటిని తగ్గించుకోవటానికి 1/2 గంట కంటే ఎక్కువ పట్టదు కదమ్మా, ఉదయం కానీ సాయంకాలం కానీ చేసుకోవచ్చు. ఉష్ట్రాసన్, భుజంగాసన్, అర్ధచక్రాసన్ ఇట్లాంటివి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. ఈ 2-3 ఆసనాలు 4 ఆసనాలు 1/2 గంట చేసుకుంటే అసలు ఎప్పటికీ సిక్ లీవ్ పెట్టాల్సిన అవసరం రాదు, ఆపరేషన్ నడుముకి వెళ్ళాల్సిన అవసరం రానే రాదమ్మా. వీళ్ళకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అయితే ఇంటికి వచ్చాక అలిసిపోయి నొప్పులుగా ఉంటే వేడి నీళ్ళ స్నానం సాయంకాలం మంచిది, మార్నింగ్ చన్నీళ్ళ స్నానం చాలా మంచిది అనమాట. అయితే డాక్టర్ గారు, మరి భావితరాలన్నీ కూడా నైతిక విలువలను పాటిస్తూ విజ్ఞానవంతులుగా ఉండాలంటే గనక వాళ్ళకి విద్యను అందించే టీచర్స్ లేదంటే ఉపాధ్యాయులు కూడా ఎంతో మానసిక ఆరోగ్యం చాలా అవసరం. మరి వీళ్ళ శారీరక ఆరోగ్యానికి మన లైఫ్ స్టైల్ అనే అంశంలో మీరు చక్కని విషయాలు చెప్పారు, మానసిక ఆరోగ్యానికి వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఇప్పుడు ఈ రోజుల్లో ఈ 15-20 ఏళ్ల నుంచి మార్కులను బట్టే ర్యాంకులు, లేకపోతే వాటిని బట్టే జాబులు అనేది ఆధారపడి, అందుకని ఒక టీచర్ అనేవారు వ్యక్తిగతంగా అన్ని విషయాల డిసిప్లైన్ విషయాల వాళ్ళ ఫాలో అవుతూ కనపడితే చాలు. వాళ్ళ మాట తీరు, వాళ్ళ నడవడిక, వాళ్ళ ఆలోచన తీరు టీచర్కి ఇవన్నీ ఉంటే పిల్లవాడి మీద చాలా మంచి ప్రభావం చూపుతాయి. నాకేమనిపిస్తుందంటే అసలు ఏ పిల్లవాడిని కొట్టకూడదు టీచర్ అనేవారు. మాటల ద్వారానే వాడికి అవగాహన కలిగిస్తూ అర్థం చేయింపజేస్తూనే తీసుకువెళితే అది సరైన టీచర్ అంట. పిల్లలే చెప్పినట్టు వినరు, అర్థం చేసుకోరు, చెప్పిందే 4 సార్లు చెప్పిస్తుంటారు. వాళ్ళ నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు తెలుసండి, అలాంటి పిల్లల నుంచి మనలో ఓర్పు, నేర్పు, కాస్త సహనం ఆ పిల్లలు మనకు నేర్పుతారు. అలాంటి పిల్లల వల్ల మనం డెవలప్ అవ్వచ్చు. మన డెవలప్మెంట్ ఎంతోమంది మంచి పిల్లల భవిష్యత్తుకి ఒక ఆదర్శం అవుతుంది. అందుకని పిల్లలకి ఎక్కువగా చెప్పేదానికంటే కనపడే విధంగా టీచర్లు ఉండాలంటా నేను. కేవలం మార్కులకు సంబంధించిన విద్యనే కాకుండా వాళ్ళకి క్యారెక్టర్ని బిల్డ్ చేసి ఒక మంచి దేశానికి పౌరుల్లాగా తయారు చేయాలంటే ఆ ఆసక్తి టీచర్లు ఉంటే తప్ప అలాంటి విద్యార్థులు తయారు కారు. అందుకని శీలము లేని విద్య శోభిల్లదు అంటారు. అందుకని అలాంటి దాన్ని ముందుగా టీచర్ అనుభవిస్తూ అలాంటి విద్యార్థుల్ని తయారు చేయగలిగితే మన దేశానికి అంతకంటే సంపద మరొకటి లేదని నేను భావిస్తున్నాను.